అంటే రాజుల్లో అప్పట్లో అదేమిటండి, పెళ్లి చూపులు ఉండవా చూసుకోవా అంటే అప్పట్లో కత్తికి బాసికం కట్టించేవారు, కత్తిని పంపించేవారు రాజకుమారుడిది. ఆ కత్తికి మంగళసూత్రంలో ఓ బాసికం కట్టేవారు. రాజుల పెళ్లిలో ఇప్పటికీ కడతారు బాసికం అని తలకి కడతారు. ఆ కత్తి ఎవరిదైతే వారిని పెళ్లి చేసుకోవాలంటే వారి అంతఃపురానికి రావాలి, ఇక్కడికి వచ్చి పెళ్లి చేస్తారు. అందుకే పెళ్లికి రాజుల్లో ఎప్పటికీ ఆడవాళ్ళు వెళ్ళరు, క్షత్రియ కుటుంబాల్లో ఇప్పటికుంది ఆచారం. స్త్రీలు రావాల్సి వస్తే స్త్రీలకు కూడా ఆహ్వానం ప్రత్యేకం చిన్న కాగితం ముక్క రాసి అంటిస్తారు శుభలేఖలకి. అలా అంటించకపోతే ఆడవాళ్ళు వెళ్ళరు, తన కొడుకు పెళ్లికి తల్లి వెళ్ళదు. కొన్ని క్షత్రియ కుటుంబాల్లో ఇప్పటికుంది ఆచారం, అది పూర్వం నుంచి వచ్చింది. అటువంటి చోట ఇటువంటి మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సరే, అది ఒకందుకు ఒక మంచి కోసం ఏర్పడింది ఆచారం, అది వేరే పక్కదారులు పట్ల చదివేరు. ఆచారాన్ని మొత్తం తప్పంటే ఎలాగ, దాని ప్రయోజనాలు దానికుండా వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, వాళ్ళ దండయాత్రలు, వాళ్ళ రాజ్యాలు వాళ్ళకుంటే, వాళ్ళ పద్ధతులు వాళ్ళ, అందులో ఇది ప్రమాదం ఉంది. అందుకే మేము నమ్మకంగా మేము కత్తికి బాసికం కట్టించి మా అమ్మాయిని మేము పంపిస్తే ఇక్కడ వచ్చాక వాడు వాడదంటే ఎలా భరిస్తారా?